పార్టీ పోటీ చేస్తున్నప్పుడు ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి మీరు ముందుగా పర్యటించినప్పుడు మీ పద్ధతి కల్పించిండు మీ పద్ధతి కల్పించిండు మీ పార్టీ పోటీ చేస్తామేనా ఒక ఉప ఎన్నిక వస్తే ముందుగా ఎందుకు వస్తుందమ్మా ఈ ఉప ఎన్నిక ప్రజల కోసం వస్తుందా ప్రజల కోసం వస్తుందా ఈ ఉప ఎన్నిక వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వాళ్ళ రాజకీయాల కోసం వస్తున్న ఉప ఎన్నిక వీళ్ళందర్నీ ఫైన్ చేయాలి కారణం లేకుండా ఉప ఎన్నికను తెచ్చే నాయకులను ఎలక్షన్ కమిషన్ ముందు ఫైన్ వేయాలి కోట్లల్లో ఫైన్ వేస్తే తప్ప వీళ్ళకు బుద్ధి కూడా రాదు ఎవరు బర్తే వాళ్ళు వాళ్ళ పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయడం ఇంకో పార్టీకి పోవడం అక్కడ ఎలక్షన్ రావడం మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడం ఐఎమ్ నాట్ ది ఎక్స్పర్ట్ నేను అడిగే క్వశ్చన్ అలా ఒకటే మీరు కరకట్ట కట్టుంటే ఈ ప్రమాదం వచ్చేది కాదు అండ్ పోలవరమే కారణమైతే మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ముందెందుకు మాట్లాడలేదు మీరు మీరు కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదు మీరు మీరు ఫ్రెండ్స్ మీరు మీరు కౌగులించుకుంటారు అన్నీ చేసుకుంటారు మరి మీరు ఎందుకు మాట్లాడుకోలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయ లబ్ధి కోసం కాకపోతే మీరు తప్పించుకోవాలని చూడడం కాకపోతే ఇది ఏమిటి క్లౌడ్ బస్ట్ అనే మాట కూడా వాడాడు కేసీఆర్ గారు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది సామాన్య ప్రజలకు తప్పించుకోవాలని చూస్తున్నాడు సారు అని నాకు అర్థమవుతుంది చేశామమ్మా మేము చేయగలిగింది చేశాం ఎవడు జరుపుకున్న సర్వేలో వాడికి మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ సర్వే చేసుకుంటే చెప్పేది నువ్వు కాంగ్రెస్ వాడు చేసుకున్న సర్వేలో కాంగ్రెస్ వాడు నాకు బాగుందని చెప్తాడు బీజేపీ వాడు చేసుకున్న సర్వేలో బీజేపీకి బాగుందని చెప్తాడు ఈ సర్వేలన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా మీకు ఎలా అర్థమైంది నాకైతే బేసికలీ మండింది వాస్తవం కాదా వాళ్ళు సలహా అడిగారు ఓటీటీలో ఏ సినిమాలు చూడాలి అని సలహా అడిగితే మేము వెటకారంగా మేము మళ్ళీ ట్వీట్ చేశాం దానికి చిన్నదొరకు చాలా కోపం వచ్చింది నా మీద వ్యక్తిగతంగా చాలా విరుచుకుపడ్డారు అవసరమా దమ్ముంటే సబ్జెక్టు మాట్లాడండి మీకు చేతనైతే మీరు ఎందుకు చేయలేదో చెప్పండి అధికారం మీ చేతుల్లో ఉంది పాలన మీ చేతుల్లో ఉంది ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రం స్థానం మీది కాలు ఫ్రాక్చర్ అయ్యిందని ఇంట్లో కూర్చుంటాడట సినిమాలు షోలు చూస్తాడట ఏ రిమోట్గా పనిచేయలేడా రిమోట్గా మీరు ఎవరూ పనిచేయలేదా కరోనా వచ్చినప్పుడు మనం ఎవరూ పనిచేయలేదా ఏ రిమోట్గా పనిచేయడం అసాధ్యమా వరదలు వచ్చి ఒక పక్క రైతులు నష్టపోయారు ఎంతోమంది ఇల్లులు కోల్పోయారు ఇంకెంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇంకెంతోమంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు వాళ్ళకు ఒక్క రూపాయి సాయం చేసింది లేదు ఒక్కనాడు వాళ్ళని పోయి పరామర్శించింది లేదు ఈయన కాలిరిగిందట ఓటీటీ సినిమాలు చూస్తాడట షోలు చూస్తాడట అసలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి మీరు అధికారం లేకొచ్చారు ఎవరు ఓట్లేస్తే మీరు అధికారం లేకొచ్చారు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఇచ్చారా రుణమాఫీ చేస్తామన్నారు చేశారా ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా మీ జన్మలకు మీరా మళ్ళీ ఒక మహిళని చూడకుండా పెళ్ళైన స్త్రీ అని చూడకుండా బిడ్డలున్నదని చూడకుండా నా మీద వ్యక్తిగతంగా దూషణలు చేస్తారా సిగ్గుందా మనుషులేనా మాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది మాకు ప్రజలలో ఆదరణ ఉంది ఎందుకుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఉంది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది అని ప్రతి వర్గం నమ్ముతుంది కాబట్టి మాకు ఆదరణ ఉంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇతర పార్టీలు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం నేను ఇన్ని సంవత్సరాలు అవసరం వచ్చిన ప్రతిసారి ఏ పదవి లేకుండానే నేను చేయగలిగిన పని చేశాను
పని చేయడానికి పదవులు అవసరం లేదు. పని చేసేవాడు పదవి లేకున్నా చేస్తాడు, పని చేయనివాడు పదవి ఉన్నా చేయడు. పని చేసేవానికి అసలు పదవులే అవసరం లేదు. అదే గొప్పతనం. రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ, అలాంటి విజయమ్మ గారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతుంది. పదవి ఆశించకుండా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అని నేను పని చేస్తాను అని చెప్పిన గొప్ప మనిషి విజయం. పదవులతో సంబంధమే లేదు. ఏపీ ప్రభుత్వాన్ని మీరు అడగాలి. ఇదే అధికారి బిడ్డ పెళ్ళి ఎవరు చేశారు? మెగా కృష్ణారెడ్డి గారు చేశారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ప్లేటుకు 16,000 రూపాయలు అంట పెళ్ళి ఖర్చు. ఫలక్నామా ప్యాలెస్ అట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటిది, ఫలక్నామా ప్యాలెస్లో పెళ్ళి ఏంటిది? మీకేమర్థమవుతుంది? అలాంటి ఒక అధికారి ఎవరైతే బ్రహ్మాండంగా మెగా కృష్ణారెడ్డి దగ్గర తిన్నాడో ఆ మనిషి చెప్తున్న మాట 25 కోట్లని. 25 కోట్లేనా? అంతతోనే ప్రాజెక్ట్ అయిపోయిందా? 140,000 కోట్లు మరి దేనికి పెట్టారు? మీరు తిన్నారా? మీరు 70,000 కోట్లు మీరే తిన్నారా? మిగతా 70,000 కోట్లు కేసీఆర్ తిన్నాడా? మిగతా 5-10 కోట్లు మాత్రమే మీరు ప్రాజెక్టు ఖర్చు పెట్టారా? పోనీ అదన్నా ఒప్పుకోండి. చెప్పేవాడి క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఏ హక్కుతో చెప్తున్నాడు? బిడ్డ పెళ్లి మొత్తం డబ్బు అక్కడే తీసుకున్నాడు, పలక్నామాలో పెళ్లి చేశాడు, ప్లేటుకు 16,000 రూపాయలు ఖర్చు పెట్టాడని అలిగేషన్స్ ఉంటే ఆ మంచి చెప్పే మాటలు మళ్ళీ మనం సీరియస్గా తీసుకోవాలనా?